Ramim Petalo Yerpat Chesna Media Samavishamlo, BC Sangam Medik Jilla Adhikara Pratinidhi, Police Devendra Matlartu, Nutana Notification Lu Mariu Poti Parikshal of Vunanduna, Nirpay Delaku Upayoga Pade BC Study Circle Center Lu, Medik Jilla Kendranga, Mediklo Yerpat Chayalani, BC Sangam Adhikara Pratinidhi, Police Devendra Demand Chesaru, Kauna Adhikara Lu Naiklu Chervatiskoni, Medik Jilla Kendramlo, BC Study Circle Ni Yerpat Chayalana Korer. ఈ మధ్యనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక తీపి కబురు చెప్పడం జరిగింది. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధులు నీళ్లు నియమకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత నిధులు ఏమో గాని ఆ నీళ్లు ఏమో పక్కన పెట్టుకొని నియమకాల కొరకు ఈ మధ్యలో ఒక 50,000 పోస్టు తప్పకుండా మేము భర్తీ చేస్తున్నామన్న ఒక తీపి కబురు నిరుద్యోగులకు ఒక ఆశను రేకెత్తించింది. ఈ విషయంలో గత ఎన్నో రోజుల నుంచి గత కొన్నాళ్ళుగా కొన్నేళ్లుగా నిరుద్యోగులు ఎంతోమంది వందల మంది వేల మంది లక్షల మంది ఉద్యోగులు నిరుద్యోగులు చాలామంది ఉద్యోగాల కొరకు ఒత్తుల్లో కళలో ఒత్తులు వేసుకుని ఎదురుస్తున్నారు. సో ఈ సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్ ఏదుందో అది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఐఏఎస్ నుంచి గ్రూప్ వన్ నుంచి కింది స్థాయి గ్రూప్ ఫోర్త్ వరకు కూడా అందరు కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యనే ఈ స్టడీ బీ స్టడీ సర్కిల్ సిద్దిపేటకు శాంక్షన్ కావడం జరిగింది. ఆ బీ స్టడీ సర్కిల్ సెంటర్ దానివల్ల ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరవుతారో వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వారికి ఏంటంటే ఈ మధ్యనే నిన్న మొన్న ఒక పత్రికలో ప్రకటన వచ్చింది. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరుతున్నారో అభ్యర్థులు ఎవరుతున్నారో వారు తప్పకుండా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేస్తున్నారో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆన్లైన్లో క్లాసుల కొరకు సిద్దిపేటలో వాళ్ళు అప్లై చేసుకోవడం చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మెదక్ జిల్లా కేంద్రంగా అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మెదక్ సంగారెడ్డి తర్వాత సిద్దిపేట అవన్నీ కూడా మెదక్ జిల్లా కేంద్రంకి వచ్చినాయి. కానీ ఇప్పుడు కేవలం ఇక్కడ వివక్ష ఏర్పడుతుందంటే ఇప్పుడు కేవలం సిద్దిపేటలోనే బీసీ స్టడీ సర్కిల్ ఎందుకుంటుంది.